నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బాసర ట్రిబులైటీలో లిఖిత మృతిపై ఆందోళన. బీసీ వాహనాన్ని అడ్డగించిన భాజపా కాంగ్రెస్ కార్యకర్తలు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు పైగా గ్రామాల్లో పల్లె ప్రగతి దినోత్సవం. 1216 పంచాయతీ భవనాలకు నేడు శంకుస్థాపనలు. ఇవాళ సిద్దిపేట ఐటీ టవర్ను ప్రారంభించనున్న కేటీఆర్. తొలి రోజు నుంచే కార్యకలాపాలు ప్రారంభించనున్న కొన్ని సంస్థలు. ఉమ్మడి పౌరస్మృతి అంశంలో కీలక పరిణామం. ప్రజాభిప్రాయ సేకరణకు 22వ లా కమిషన్ ప్రకటన. ఇవాళ గుజరాత్లో తీరం దాటనున్న బిపోర్జాయ్ తుఫాను. భారీ వర్షాలతో బలమైన గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ.